గుడ్ మార్నింగ్, తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు చికెన్ లెగ్ పీసెస్ని ఫ్రై ఎలా చేయాలనేది చూపించబోతున్నాము. ముందుగా చికెన్ని తీసుకొని ఇలా చాకుతోని ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన చికెన్ ముక్కకు మనం యాడ్ చేసే మసాలాలు ఉప్పు కారం అంతా పట్టి చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చికెన్ ముక్కకు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా చికెన్ ముక్కకు పట్టియాలి. అదేవిధంగా 2 స్పూన్ల నిమ్మరసాన్ని కూడా ఈ చికెన్ ముక్కలకు యాడ్ చేసి మంచిగా కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కకు ఉంచుకోవాలి. ఈలోగా ఒక 10-15 మిరియాలను తీసుకొని మెత్తగా దంచి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, అదేవిధంగా 1/2 స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ముందుగా ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇందులో ఉప్పు ఇప్పుడు యాడ్ చేయట్లేను. ఒకవేళ మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే ఈ టైంలో సాల్ట్ వేసుకోవచ్చు. ఇందులో 2 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 కోడిగుడ్డుని కూడా ఇందులో పగలగొట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం చికెన్ ముక్కలకు మంచిగా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం ముక్కలకి మంచిగా పట్టిన రకంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ మైదా పిండి, 2 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకొని మంచిగా పిండి మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కల్ని మళ్ళీ 1-5 మినిట్స్ దాకా మూత పెట్టి పక్కకు ఉంచుకోవాలి. ఈలోగా మూకుల్లో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని తీసుకోవాలి. ఈ ఆయిల్ని మరీ ఎక్కువగా వేడి కానియకూడదు. కాస్త వేడైన తర్వాత మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని మనం 2 టైమ్స్ డీప్ ఫ్రై చేస్తామండి. ముందుగా తక్కువ మంట మీద ఈ చికెన్ ముక్కల్ని వేడి చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మంట మీద మనం వేడి చేస్తే ఈ చికెన్ ముక్కలు అనేవి పైన మాత్రమే ఎర్రగా అయ్యి లోపల చికెన్ ముక్క అనేది అస్సలు ఉడకదు. అందుకే ముందుగా తక్కువ మంట మీద ఈ చికెన్ ముక్కల్ని 1-5 మినిట్స్ దాకా మంచిగా వేగనివ్వాలి. ఇలా చికెన్ ముక్కలు యాడ్ చేసిన 1-2 మినిట్స్ తర్వాతకి మనం ఇక్కడ మూత పెట్టాలి. ఇలా మూత పెట్టడం వలన ఈ చికెన్ ముక్కలు అనేవి లోపల కూడా మంచిగా ఉడికి మంచిగా జ్యూసీగా ఉంటుంది. అదేవిధంగా మసాలా కూడా ముక్కకు మొత్తానికి పడుతుంది. ఇలా మూత పెట్టిన 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఈ చికెన్ ముక్కల్ని అన్ని వైపులా తిప్పుతూ మనం మంచిగా దోరగా కాగనివ్వాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ 80% ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఈ ముక్కలన్నిటినీ తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని 10 మినిట్స్ దాకా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు అనేవి క్రిస్పీగా ఉండవండి, మెత్తగానే ఉంటాయి. 1-10 మినిట్స్ తర్వాత నూనెని బాగా వేడి చేయాలి. బాగా వేడైన తర్వాత ఇప్పుడు
ఈ చికెన్ ముక్కల్ని మళ్ళీ 1 నిమిషం అలా నూనెలో మంచిగా వేగించి తీస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి. అదేవిధంగా లోపల కూడా మంచిగా ఉడికి మన మసాలా అంతా పట్టేసి లోపల కూడా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.